అయితే ఉమా రాణి టేస్ట్ చేస్తుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా తోటలో మిరపకాయలు వేయడానికి. ఏది, నాలుగు చెట్లకి తోట? నాలుగున్నా మూడున్నా మనం వేసిన దాన్ని తోటే అనుకుందాం. మనం తప్పేముందా అంటే, మా తోటలో మిరపకాయలు కోసడానికి ఒక ఆవును పెట్టాను ఈరోజు. వచ్చింది కాదు, కొంచెం స్టైల్గా ఉంది, మైక్ పెట్టుకుని మరి వచ్చింది. అలాగే మిరపకాయలు కోసి మాకు వంట కూడా చేసిపోయింది అన్నమాట. పండింది చాలా రోజులు మిరపకాయలు వచ్చి పండి రాలుతున్నాయి కింద. మా దీవెన, నువ్వు వేస్ట్ అమ్మా, వేసి మిరపకాయలు కొయ్యనే కొయ్యవు అంటుంది నిన్న. అయ్యి అవి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, మంచిగా చెయ్యి. డబ్బులు ఎట్లా ఇస్తాం? డబ్బులు వద్దు, పచ్చడి ఇవ్వండి తినడానికి. అసలు ఈరోజు అయితే మీకు నచ్చిన పచ్చడిగా మిరపకాయలతో పల్లీల పచ్చడి. పల్లీ టమాటానా, ఉత్త పల్లీలేనా? పల్లీలు పచ్చిమిర్చి, శనగగింజల పచ్చడి. ఓకే, అంటే ఒక్కోసారి టమాటా పల్లీ కూడా చేస్తాం. ఇటు ఇటు ఉంది, అయిపోయినాయా? ఎక్కడ పడుకుంది అది? ఇక్కడా. కాకరకాయ తీయింది, ఎట్లా అయింది? మొత్తం ఎండిపోయింది. గాలి దుమ్మరకు మొత్తం ఎటుపడితే చిందర వందరైంది. అసలు మొత్తం ఎట్ట ఊగినాయి అంటే, అటే పోయేకెళ్ళి మళ్ళీ వస్తుంది పాత తీగగా, పాత ఆకులుగా పండి రాలిపోతుంది. అగో ఇటు అటు రెండు వైపులు ఈ తీగ మీద, కరెంట్ తీగ మీద పోయిద్దాం. ఆడదాకా అటు పోండి, డావా మీద గడితే అటు పోవట్లే. డావా మీద తీగ కడితే మేము అవసరం లేదు, నెడితే వస్తుంది. అంటే కొంచెం తీసిన తర్వాత నెట్టాలి. ఇటు నుంచి వస్తుందా కొయ్యడం? వంకాయలు వచ్చినాయి అప్పుడే. ఈ వంకాయలు ఇవి తేజకాయలు అన్నమాట, స్పైసీ. అమ్మో, తేజ అంటే చాలామంది తెలియకపోవచ్చు, ఎక్కువ కారంగా ఉంటాయి. తెలంగాణ సైడ్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నాకు తెలిసి. చాలా వస్తుంది ఇది పంట, ఎక్కువ రేట్ ఎక్కువ సైడ్ అయ్యే వేస్తాం. రేట్ ఎక్కువ ఉంటుంది, కారం కూడా ఎక్కువ ఉంటుంది, మిరపకాయలు కూడా ఎక్కువగా వస్తాయి మా సైడ్, ఎక్కువ వేస్తుంది. కాబట్టి మేము ఎరువులు ఏమి వేయలేగా, కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది. మరి ఇంత చిన్నగా ఉండవు, కొంచెం పెద్దగా ఉంటాయి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి లైట్, దీనికంటే ఇంకొక కొంచెం ఉంటుంది అన్నమాట. సపరేట్ చేసి చూపిస్తాను మీకు. పండినాయి చూడండి, రాలిపోతున్నాయి కొయ్యక. వంకాయలు బాగా వచ్చినాయి మళ్ళీ, మొన్ననే కోసినాం. పిందెలు ఉన్నాయి ఇంకా చాలా, గుత్తులు గుత్తులు వచ్చినాయి అక్కడ. నేను ఒకదాన్ని కోస్తావా, నేను కూడా రావాలా? అది ఈ పైన పెట్టు, ఈ పైన పెట్టు. ఆడదాకా నాకు అందదు. అది కింద పడతాయి? పడదు నండి. చూడండి పండాయి లోపల రావాలని చెప్పలేదు కదా. అలాగే గుత్తులు గుత్తులు కాస్తాయి. ఎంత కారం ఉంటాయంటే, స్పైసీ అంటే ఇదే అన్నమాట, వేరేది ఏమి ఉండదు ఇంతకంటే. సరే ఇప్పుడైతే ఇంకా కోసేద్దాం. ఇంకా ఇది స్పైసీ ఉండదు మళ్ళీ, ఇది నార్మల్ కొండ మిరపకాయలు. పైకి చూస్తాయి ఆకాశం పైకి, ఇవేం కింది చూస్తాయి, పైకి చూస్తాయి. మొత్తానికి అయితే ఒక ప్లేట్ ప్లేట్ పచ్చిమిర్చి వచ్చాయి. ఇంకా పిన్నెలు ఉన్నాయి, మూడే మూడు మొక్కలు ఇక్కడ, లోపల రెండు ఇక్కడ మూడు, మొత్తం ఐదు. ఎవరికైనా కావాలా మమ్మిచ్చి పంపిస్తాం పచ్చడి కిందపడ్డాయి. రండి, ఇవాళ ఎండ కొడుతుంది మళ్ళీ, అందుకే షూ బయట వేసావుకి. ఏ మిరపకాయలు చేయాలి మీకు, తేజ మిరపకాయలు చేయనా? అమ్మవద్దు, ఇవన్నీ ఎట్లా కూరలోనే వేసేది, తింటారు ఎట్లయినా మీరు. మీరు ఉండగా వేసి వేయను, మీరు లేనప్పుడు వేస్తా. ఎట్లాగో తినరని ఇవి కూడా పోసా నేను. ఇవేమో మేము వచ్చిన కొత్తలోనే ఎమ్మటే వేశాను, నారు అంటే ఎండాకాలంలోనే వేశాను. మన తాలింపులోకి మిరపకాయలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, కారం లేనివి,
అవన్నమాట మామూలు మిరపకాయలే తుంపి అట్లా మట్టిలో పోసేసి పైన కొంచెం మట్టితో కవర్ చేస్తే వచ్చాయి అన్నమాట. 10-15 దాకా వస్తే మొత్తానికి 4-5 మిగిలినాయి. ఇప్పుడు కప్పు పల్లీలకి ఒక అరకప్పు వరకు మిరపకాయలు తీసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఈక్వల్గా తీసుకోవచ్చు. మా పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను. చూడు ఎంత బాగున్నాయి. పొద్దున్నే కడిగేటప్పుడే నీళ్ళు కొట్టిన, వాన వచ్చినా సరే అలవాటు అయిపోయి కొట్టేసాయి అన్నమాట. పురుగు కానీ ఏం పట్టలేదు, బాగుంది. కాకపోతే సైజు కొంచెం పెద్దగా అవ్వవు, మందులు అవి వేయట్లేదు కదా మనం. దానికి చాలా స్పైసీ పుల్లగుంటే బాగోదు, ఇది కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా అనమాట. దీనికి ఎల్లిగడ్డ, నానబెట్టిన ఒక చిన్న నిమ్మపండు సైంత చింతపండు, కొంచెం జీలకర్ర, అంతే. కాకపోతే నూరడమే కొంచెం కష్టం అనమాట. రెసిపీ మాత్రం చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు చిన్నప్పటి నుంచి, ఎప్పుడో ఒకసారి కూరలేని లేనప్పుడు. కొంతమంది ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు, నాకైతే పచ్చిమిర్చితో ఇష్టం అనమాట. ఎండు తీసుకున్నాం మేము మిర్చి. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం. ముందు పల్లీలు వేపుకోవాలి, పచ్చివాసన లేకుండా లోపల వరకు క్రిస్పీగా అయ్యేలాగా వేపుకోవాలన్నమాట. అప్పుడే మనకి తొందరగా మెదుగుతాయి. రోట్లో వేసిన మిక్సీలు అయితే ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసామంటే చాలు, రెడీ అయిపోయింది. కాబట్టి రోట్లో కాబట్టి కొంచెం కష్టపడాలి. కష్టానికి తగ్గట్టే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మాకు బయట ప్లేస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం రోట్లోనే చేస్తున్నాం. టిఫిన్స్లోకి మాత్రము మిక్సీలో చేస్తున్నాం అనమాట. పల్లీ చట్నీ టిఫిన్లోకి, అల్లం పచ్చడి ఏదైనా సరే మిక్సీలో. ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం. పల్లీలు అయితే వేగాయండి, చూసారా మంచి కలర్ వచ్చినాయి, సౌండ్ కూడా వస్తుంది, చిటపట చిటపట అంటున్నాయి. చిటపట చిటపట చిందేవన. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ మిరపకాయలు వేయించుకుందాం. అవును, మనకి ఇది పూర్తిగా చల్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోట్లోనే కదా. ఇంటి నిండా అయింది, ఊదేమనుకోండి ఇంటి నిండా అయిపోయింది. ఎల్లిపాయ పొట్టు ఒకటి, పల్లీలు పొట్టు ఒకటి దొరకదు, మళ్ళీ కొంచెం ఆలోచన ఎనికిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మాకు పక్కన ముందు ప్లేస్ ఉంది కాబట్టి ఎల్లిపాయలకి ఈ పల్లీలకి పొట్టుకి తీయను నేను. పల్లీలు పొట్టు పొట్టే మంచిది. ఓకే, మిరపకాయలు అయితే నూనెలో వేస్తున్నాను, ఇది కట్ చేయలేదు కాబట్టి జాగ్రత్తగా వేసేసి ఎమ్మటే పక్కకి వెళ్దాం. మూత పెట్టాలి, మీద పడుతుంది. ఎందుకు అంత ధైర్యంగా నిలబడ్డారు, పడదనా? పడదు, ఏమైతే ఉంటుంది నాకు అది ఇష్టం. అట్లా తుప్పది పల్లె అయితే మీద పడినప్పుడు మొహం దూరంగా ఉంది, చెయ్యకుండా ఆడబెట్టారు, కెమెరా జూమ్ చేసి ఎలాగైతే మొహం పెడతాది. తొందరగా ఫ్రై అయిపోయినాయి, పేలే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి సాహసాలు చేయకండి దయచేసి. జీలకర్ర దీంట్లో అయినా వేసి వేయించుకోవచ్చు, లేదంటే రోడ్లో నూరేటప్పుడైనా వేసుకోవచ్చు. ఎల్లిగడ్డ చింతపండు జీలకర్ర బయటికి తీసుకెళ్దాం. అమ్మో వేలింది నా మొహం, వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం, మాడిపోతాయి ఇంకా. చలో అవుట్డోర్ అవుట్డోర్. ఓకే, రోల్ రెడీ. మనకి పల్లీలు మిరపకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ పల్లీలు దంచుదాము, ఎందుకంటే ఇది కొంచెం టైం పట్టింది కాబట్టి మెత్తగా అవ్వడానికి. ఇది పౌడర్ చేసుకొని ప్లేట్లో తీసుకొని తర్వాత మిరపకాయలు నూరుదాం. ఈరోజు ఫ్రైడే కదా, వెనక మసీద్ ఉంది, అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. వాయిస్ అమ్మ నేను నోరులా ఉన్నాయిగా, రండి. నాకు చేతులు బాగా నొప్పి, మామూలునే చేతులు పట్టుకుని నొప్పి వీక్. ఇంకా అందులోనే ఇంకా నొప్పి వస్తుంది, ఇదేం ఎగిరిపోతుంది పొట్టు. ఇంకా ఇలాంటివి నూరితే ఇంకొంచెం ఎక్కువ నొప్పి అనిపిస్తుంది. అది దాంట్లో పడుతుంది పొట్టు, ఏం కాదు. ఓకే, ఐఎమ్ కమింగ్.
అండి మా ఆయన టేస్ట్ చూస్తున్నారు. పల్లీలు అంటే బాగా ఇష్టం ఈయనకి. ఈ మాత్రం అయితే పౌడర్ అయింది, దీన్ని అయితే ప్లేట్లో తీసేసుకుంటా నేను. అంటే కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం మనకి ఎత్తండి దీంట్లోకి. తర్వాత నూరడానికి ఈజీగా ఉంటే తొందరగా మెరిగిద్దని ఫస్ట్ పౌడర్ చేస్తాను. ముందే మిరపకాయలు నూరి, ఇది నూరాలంటే దాంట్లో వేసి తొందరగా మెదగదని నా ఉద్దేశం. దీంట్లో బెల్లం పంచదార కలుపుకుని తింటే బాగుంటుంది. పల్లీలు ఎవరైనా నోట్లో వేసుకుంటారా? పల్లీ లేకపోతే డిమార్ట్కి పోతే అది పుట్నాల పప్పు. మీరు బాగా తింటారు కదా హైదరాబాద్లో డిమార్ట్ పోయిన నేను సరుకులు తెచ్చుకుంటే అంటే మా ఆయన సరుకులు వేరడు. అది చూసేదే ఏమో నేను మూడోసారి నాలుగోసారి పోయితే లేదా ఆడ తీసేసి తీసుకెళ్ళి చూసేదే. మీరే కదా చాలా మంది అదే గమనించుంటారు వాళ్ళు. ఏ కందిపప్పు ఏ పెసరపప్పు వేసుకోరు, పుట్నాల పప్పు అయితే ఈజీ నలిగిందిగా. ఇట్లా పీకలు పట్టుకునేది అయితే మా ఉమ్మ చూసేది ఎంత చూస్తుందా అని వాళ్ళకి కొండ కంటే అది తినడానికి ఎక్కువ అయ్యేది. ఏం పెట్టచ్చు ఈ మాటకి వెళ్ళొచ్చు కానీ ఆ బిల్లు వేసి ఎక్కడ నాకు చిరాకు అని మేము వెళ్ళాం. మామూలు కిరాణా షాప్కి వెళ్తాం. టైం ఎంత టైము తీసుకునే టైము బిల్లు కంటే ఎక్కువ పడుతుంది. ఏంటంటే డబ్బులు ఎక్కువ అయితే తీసుకునే దానికంటే ఎక్కువ. ఒకదానికి పోయినాం అనుకో నాలుగు కనపడతాయి అక్కడ నాలుగు రకాలు. ఒక స్నాక్స్ తీసుకుందాం అంటే అన్న అవుతాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ మిరపకాయలు. భలే ఏనే కదా ఇవి సమోసాలకు అయితే బాగుంటాయి. ట్రైన్లో వాసన వస్తుంది నాకు ఇప్పుడు. ఫోన్ వస్తుంది ఒక నిమిషం. మా ఆయన కూడా సేమ్ ట్రైన్లో వాసన వస్తుందంట వీటిని చూస్తుంటే. వీటి మీద ఉప్పు చల్లుకొని సమోసాలు చేసుకొని తినాలి. అసలు అయితే మామూలుగా సమోసాలు నేను మిరపకాయల కోసమే తింటాను. ఇంకా తేజకాయలు అయితే బాగుంటాయి సమోసాలు. నాక నాకు కూడా ఎందుకంటే సమోసా చప్పగా ఆలుగడ్డ లోపల చప్పగా ఉంటుంది కాబట్టి అదైతే కొంచెం. దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. ఒక స్పూన్ జీలకర్ర, ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు ఇప్పుడు వేసి తర్వాత మళ్ళీ పచ్చడి మెరిగిన తర్వాత వేద్దాం. చిన్నప్పుడు మా అమ్మ పచ్చడి నూరుతుంటే రోల్ కాడే ఉండేది. లేండి కళ్ళల్లో పడిద్ది, లేండి కళ్ళల్లో పడిద్ది అంటే అసలు లేకపోయేది. తప్పున వచ్చి టమాటా పచ్చడి ఏదో ఒకటి కళ్ళల్లో పడ్డాక లేసమ్మ కంట్లో పడిందని గావు దగ్గరికి వెళ్ళి కళ్ళు తలకే దాంట్లో పెట్టి కనుదిరువు కనుదిరువు అనేది. గావులు ఉన్నాయి కాబట్టి ఏడ పెడతాం సింక్లో పెట్టి ట్యాబ్ ఓపెన్ చేసి కళ్ళిట్టు పెట్టాలి గుడ్డు బయటికి పోవాలంట. మాకు కూడా రెండు గావులు ఉన్నాయి, ఒకటి సగని పగిలింది ఒకటే మంచిది. దాంట్లో నీళ్లు చేతితో ఇట్లా తేటగాని మీ దాంట్లో కూర్చునేది మీరు కూర్చునేదా? మీ మామ కొట్టేది మమ్మల్ని కూర్చునేది. ఇట్లా కూర్చొని నా నీళ్ళల్లో ఇట్లా ఉండేది. మాకు నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి కదా బాయి, బోర్ లేవు. ఓ మీకు నీళ్ళ కరువా? మాకు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేది. కొన్ని రోజులు ఎండాకాలం ఉంది కూర్చొని ఉన్నప్పుడు అందుకే మీరు కూర్చున్నారు. అది ఏంది ఇట్లా బాయిలో నీళ్ళు పైన ఇట్లా చెంబుతో ముంచుకునేది గాబులాగా ఉండేది. ఎంత లోతు బాయి మళ్ళీ మా తాత తీసిండట బాయి తాత అని అత్తయ్య. మేము నీళ్ళు పంపు నుండి బోరింగ్ నుండి తీసుకొచ్చేది అందుకే మా అమ్మ మమ్మల్ని కూర్చోనిపోయేది. మేము కూడా కూర్చోపోయి అలాంటి తీట పని నేను చేయకపోయేది. అదే తీట పని ఇప్పుడు చేయలేదు చేయాలన్నా చేయలేవు బద్ధకం. ఇప్పుడు ఆయన ఎవరు పోతారు బట్టలు మార్చున్నాయి పల్లెటూరులో కూడా పంపులు హౌజ్లే చేపలు హౌజులు పైన ట్యాంకులు చాలా మంది తెలిసే ఉంటుంది గాబు. ఎండాకాలం అయితే దాంట్లో కుక్కలు మురుగు నిండా నింపి పెట్టి పోతే పని వాళ్ళ మోసి మోసి కష్టపడి మోస్తే కుక్కలు వచ్చి దాంట్లో ఈత కొట్టేవి. దానికి అట్లా కొడుతూ నేనే ఒక కర్రలకి బస్తా కట్టి దాని మీద ఒక మూత ఇవన్నీ చిన్నప్పుడు ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది కదా. మెదిగిందండి పల్లీల పొడి. కానీ అమెరికా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటే జుమ్మని లాగింది. ఏమని ఇలాంటివి ఉంటే చిన్నప్పుడు అట్ట చేసి ఇటు చేసిన వాళ్ళు దూరంగా ఉంటారు కదా మనకు కూడా లాగిద్ది. ఇంకెక్కువ లాగిద్ది వాళ్ళకి. మనం ఇప్పుడు కావాలంటే అక్కడ ఏదైనా పల్లెటూరుకి పోయి అడిగానే మునగొచ్చు.
ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికో వాళ్ళ ఇంటికో పోయి ఉందంటే మునగచ్చు, కానీ వాళ్ళు పాపం మా అమ్మమ్మ వాళ్ళకి ఇంకెక్కువ ఉండేది నీళ్ళ కరువు. ఎండాకాలం హాలిడేస్కి పోతే నీళ్ళు మొయ్యలేకనే పోకపోయింది. మా చెల్లె రాలేదు, రాదు అమ్మ నీళ్ళు మొయ్యాల్సి వస్తుంది హౌస్లో. నల్ల అంటారు, నల్ల వచ్చినప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలి. రెండు పెద్ద పెద్ద గాబులు ఉండే గేదెలు ఆవులు అన్నిటి సరిపడ కదా. అదొకసారిదా అందరు ఉరికేది బకెట్ తీసుకొని. అప్పుడు అట్టుండేది అనమాట. అమ్మ ఇది టైం పట్టింది కొంచెం, మళ్ళీ రండి అండి. కొంచెం అయితే మెరిగింది, ఉప్పు వేయలే కదా ఇందాక, అసలు వేయలే. వేయలే అసలు. రాళ్ళు ఉప్పు వేద్దాం ఒక రెండు స్పూన్లు. అలాగే కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు. ఈ వాటర్ ఏమో కొద్ది కొద్దిగా వేసుకుంటూ నూరుకోవాలి, మరీ జోరు చేయొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. అండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొద్ది కొద్దిగా చింతపండు వాటర్ వేసుకుంటూ ఖాళీ అయిపోయింది గిన్నె. వాటర్ వరకు పంపించాలంటే టేస్ట్ చేయము. చాలు మరి మెత్తగా అయితే బాగుంది. కళాయిలో ఆయిల్ ఉంది దాంట్లోనే వేద్దాం, బాగుంటుంది ఆయిల్. మిరపకాయలు వేయించాం కాబట్టి రోడ్లో కడుగుతో నూరుతో అంత అయిపోయింది. లాస్ట్ రోలు కడగాలి చూడండి, చిన్నప్పుడు ఏం తప్పించుకునేది. ఇప్పుడు తప్పించుకుంటున్నాను. అందులోని గరుకులు గరుకులు రోల్ ఉంది. ఇది హైదరాబాద్లో ఎవరు అడిగారు రోల్ ఎక్కడ దొరికింది మీకు అని. అవుట్స్కట్స్ హయత్నగర్ సైడ్ ఒక మన విజయవాడ కానీ కుదరపేట నుంచి పోతుంటే రోకల్ బండి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. రెండు కలిపి 500కి ఇచ్చారు. ఆ ఏజాలో ఉంటాయి రెండు కలిపి 500కి ఇచ్చారు. మనకి ఊర్లో అయితే 200-250కి వస్తుంది రోలు, కాకపోతే అక్కడ డబల్. ఇంకొంచెం ఇంతకంటే పెద్ద రోల్ అయితే ఓన్లీ రోల్ ఒకటే 500. ఈ చిన్న రోలు రోకల్ బండి ఇచ్చారు కాబట్టి 500 తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. మేము తీసుకొని కూడా 3 ఇయర్స్ దాటింది, 3 ఇయర్స్ దాటింది, దాదాపు 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు 500-600 అయి ఉంటుందా, 600-700 అయి ఉంటుంది. ఇది నాకు ఇట్లా రాదు, ఎవరు రోకలు పడ్డ ఎవరు పట్టుకుంటే వాళ్ళకే వస్తుంది. ఓకే ఇప్పుడైతే ఉమా రాణి టేస్ట్ చేస్తుంది. ఆల్రెడీ నేను ఇందాక రోడ్ దగ్గర చేసిన కాబట్టి మంచి వాసన వస్తుంది. దీంట్లో కొంచెం నేను పచ్చి నూనె పోసిన, తాలింపు లేకుండా మామూలు నూనె ఉంటుంది కదా. తింటావా ఎంతసేపు? మీరు మొత్తం అయిపోయిందాక ఇదే తింటారు. పెరుగుందా? నాకు పెరుగులో కూడా కావాలి. వేడివేడి అన్నం ఇంక ఇప్పుడే వండాను, మామూలుగా లేదు. నెయ్యి వేసుకునే వాళ్ళకి పండగే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి, అలాగే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తున్న వాళ్ళు, ఈ పచ్చడి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూసారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు కూడా మెన్షన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ బాయ్.